నాటే కెనడా రాజకీయం అనుకోని మలుపులు తిరుగుతోంది. కంచు కోటల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ట్రూడోకు అంత అనుకున్నట్టే అవిశ్వాస తీర్మానం ఎదురైంది. అయితే ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ పెట్టిన విషమ పరీక్ష నుంచి ట్రూడో ఎలాగో గట్టెక్కేశారు. లిబరల్ పార్టీకి 211 మంది, ప్రతిపక్షానికి 120 మంది ఓటేయడంతో అవిశ్వాసం వీగిపోయింది. కానీ అవిశ్వాసం నుంచి గట్టెక్కినంత మాత్రాన ట్రూడోకు కష్టాలు తీరిపోతాయని కాదు. ఎందుకంటే ఆయనకు వచ్చే ఏడాది కాలం ఇలాంటి పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లోనూ గెలుపు ఈజీ కాదు. ఇంతకు కెనడా పాలిటిక్స్లో అసలేం జరుగుతోంది? ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జస్టిన్ ట్రూడో అవిశ్వాస తీర్మానం నుంచి ఎలా గట్టెక్కారు? లెట్స్ వాచ్. కెనడా రాజకీయంలో ఊహించని ట్విస్ట్. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిన ట్రూడో. కెనడా పాలిటిక్స్ లో అసలేం జరుగుతోంది? భారత్తో దౌత్య వివాదం తర్వాత గత ఏడాది ఇదే సమయంలో కెనడాలో ఓ సర్వే జరిగింది. ఆ సర్వే ఉద్దేశం జస్టిన్ ట్రూడో పాలనపై కెనడియన్ల అభిప్రాయమేంటో తెలుసుకోవడమే. కానీ భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఓటర్లు అసంతృప్తితో ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. ఆయన పాపులారిటీ దారుణంగా పడిపోయినట్టు స్పష్టం చేసింది. ఇప్సాస్ పేరిట జరిగిన సర్వేలో ప్రధానిగా జస్టిన్ ట్రూడోని కాదనుకుంటున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష నేత పియర్ పొయిలెవ్రేకే 40% మంది మద్దతు పలికారు. పొయిలెవ్రేనే ప్రధానిగా ఉండాలని ఓటేశారు. అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆయనకు 39% ఓట్లు పడతాయని ఆ సర్వే స్పష్టం చేసింది. అదే సమయంలో అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడోకి కేవలం 30% ఓట్లు మాత్రమే పోలయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ట్రూడో లీడ్ చేస్తున్న లిబరల్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని, ప్రతిపక్ష పార్టీ ది కన్జర్వేటివ్స్ గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే. అంతకుముందు అంటే 2023 జూలైలోనూ ఓ సర్వే జరిగింది. అప్పుడు కూడా ట్రూడోకి దారుణమైన రేటింగ్ ఇచ్చారు. ఈ 50 ఏళ్లలో అత్యంత చెత్త ప్రధాని ఆయనే అంటూ ఓటర్లు మండిపడ్డారు. జస్టిన్ ట్రూడో తండ్రి పియర్ ట్రూడో 1968-79 మధ్య కెనడా ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత 1980-84 వరకు అదే పదవిలో ఉన్నారు. ఉత్తమ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కొడుకైన జస్టిన్ ట్రూడోకి మాత్రం ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇటీవల జరిగిన 2 ఉప ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘోర ఓటమి ఉదాహరణ. గత 3 దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన టొరంటో సెయింట్ పాల్స్ పార్లమెంటు స్థానంలో ట్రూడో పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత లాసల్ ఎమర్డి వెర్డన్ ఉప ఎన్నికలో లిబరల్ అభ్యర్థి లారా ఫ్యాలెస్తిని ఓటమి పాలయ్యారు. ఆమెపై క్యూబికిస్ అభ్యర్థి లూయిస్ ఫిలిప్పే విజయం సాధించారు. ఈ నియోజకవర్గం కూడా అధికార లిబరల్ పార్టీకి కంచుకోటే. సిట్టింగ్ స్థానంలో ఈజీగా గెలుస్తామని ట్రూడో భావించారు. తెరా ఫలితాలందుకు విరుద్ధంగా వచ్చాయి. ట్రూడోపై జనంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఈ 2 ఉప ఎన్నికల ఫలితాలు చాలు. ఇవి సరిపోవన్నట్టు ఇటీవలే ట్రూడో ప్రభుత్వానికి న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. కెనడాలో 170 స్థానాల్లో గెలిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. కానీ 2021లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన ట్రూడో 160 సీట్ల దగ్గరే నిలిచిపోయారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం 25 సీట్లు గెలిచిన ప్రాంతీయ పార్టీ న్యూ డెమోక్రటిక్ తో పొత్తు పెట్టుకుని పవర్లోకి వచ్చారు. తీరా ఎన్నికలకు 7 సమయం ఉందనగా ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. పైగా పోతుపోతూ ట్రూడోపై సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ అధినేత. ట్రూడో ఎప్పుడు కార్పొరేటుకు తొత్తునని పదే పదే నిరూపించుకుంటున్నారని, అధికారంలో కొనసాగే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ట్రూడో సర్కార్ మైనారిటీలో పడింది. దీంతో ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే ఒత్తిడి విపక్షాల నుంచి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని డిమాండ్ చేసింది. చివరికి ఆ సమయం రానే వచ్చింది. తాజాగా నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో జస్టిన్ ట్రూడో విజయం సాధించారు. ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తూ కన్జర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, లిబరల్ పార్టీకి అనుకూలంగా 211 మంది ఓటేయగా మరో 120 మంది ప్రతిపక్షానికి సపోర్ట్ ఇచ్చారు. దీంతో ట్రూడో అవిశ్వాస తీర్మానంలో గెలిచారు. 338 మంది సభ్యులున్న కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రస్తుతం లిబరల్స్ కు 154 మంది ఉండగా, కన్జర్వేటివ్ పార్టీకి 119, ఎన్డీపీకి 24, బ్లాక్ హ్యూబోకోయిస్ పార్టీకి మరో 34 సీట్లు ఉన్నాయి. నో కాన్ఫిడెన్స్ మోషన్లు గెలిచిన అనంతరం ప్రభుత్వ వ్యవహారాల ఇన్ఛార్జి కరీనా గౌల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడాన్ని దేశానికి మంచి రోజుగా అభివర్ణించారు. కెనడియన్లు ఎన్నికలు కోరుకుంటున్నారని తాను భావించడం లేదన్నారు.
అయితే అవిశ్వాస తీర్మానం నుంచి ట్రూడో తప్పించుకున్నా ఆయన ముందున్న మార్గం అంత ఈజీగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ సర్కారును పడగొట్టడానికి మళ్లీ ప్రయత్నిస్తామని ప్రకటించింది. అలాగే వేర్పాటువాద బ్లాక్ క్యూబకోయిస్ పార్టీ నేత మాట్లాడుతూ తమ డిమాండ్లు త్వరగా అంగీకరించకపోతే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సాయం చేస్తామన్నారు. దీంతో జస్టిన్ ట్రూడో రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి 9 ఏళ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రభావం క్రమంగా మసుగబారుతూ వస్తోంది. అయినప్పటికీ 2025 అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో తానే నేతృత్వం వహిస్తానని ట్రూడో పట్టుబడుతూ వస్తున్నారు. అయితే ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తన పరిధిలోని పలు నియోజకవర్గ నేతలు ట్రూడోను సాగనంపాలని కోరుకుంటున్నట్టు ఇటీవలే లిబరల్ పార్టీకి చెందిన చట్టసభ్యురాలు అలెగ్జాండ్రా మెండిస్ తెలిపారు. దేశంలో పెరిగిపోతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై కెనడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు. విపక్షాలు సైతం దేశంలో ప్రజల ఖర్చులు, పన్నులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నాయి. జస్టిన్ ట్రూడో ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తూ అనుభవజ్ఞులకు ఎక్కువ డబ్బిస్తే డిసెంబర్ చివరి వరకైనా ట్రూడోను అధికారంలో ఉంచుతామని బ్లాక్ నాయకుడు వాయుజు ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ పేర్కొన్నారు. వీటన్నింటికి తోడు వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుందంటూ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రూడో గెలుపు అంత ఈజీ అయితే కాదు. ఒక్క ముక్కలో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడం ఒక్కటే ఆయనకు దొరికే చివరి విజయం కావచ్చు. ట్రూడో ఈ పరిస్థితులకు కారణమేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్తో దౌత్య వివాదంతో తన గొయ్యి తానే తవ్వుకున్నారని ట్రూడోకు కూడా తెలుసు.